महबूबाबाद जिला केंद्र में हत्यकुरैन कौंसलर भानुत रवि मृतदेह कांग्रेस सीनियर नायक वी हनुमंतराव माजी मंत्री बलराम नायक पूलदंडलु वेसी कुटुंब सभ्युलनु ओदार्चारु ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ ఇది ఒక ప్లాంట్ మర్డర్ అని గతంలో మందనిలో జరిగింది ఇదే ఆన్వైతిగా మారుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే ప్రతి చోట రవి అడ్డు తగిలి కలెక్టర్ ఆర్డీఓలకు కంప్లైంట్ చేస్తున్నాడనే కక్షతో ఈ హత్య చేయించాడని నిన్నటి వరకు అపోజిషన్ పార్టీ వాళ్ళని పంపేవారని ఈ రోజు వాళ్ళ పార్టీలో వాళ్ళే చంపుకుంటున్నారని అన్నారు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ప్రజల మీద అభిమానం ఉంటే ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఫస్ట్ ముద్దాయిగా కేసు పెట్టారని లేకుంటే కేసు తూతూ మంత్రంగా నీరు కారిపోతుందని అన్నారు రవి కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు విహెచ్ వెంట కాంగ్రెస్ నాయకులు భరత్ చంద్రారెడ్డి మురళి నాయక్ తదితరులు ఉన్నారు వెల్ ప్లాన్డ్ మర్డర్ ఇగడము చంపడము నరకడం అనేది ఇది ఒక ఆనవాయితీ అయింది గతంలో మంత్రినిలో కూడా ఒక లాయర్ను అడ్డ పెట్టి చంపడం అదేవిధంగా ఇక్కడ కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రవి నాయక్ అనే పిల్లవాడు మొదలు ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు గెలిచాడు తర్వాత టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు కానీ రాములు నాయక్ ఏదైతే భూముల దందాలు చేస్తూ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే ప్రతి దగ్గర కూడా కలెక్టర్ కు ఆర్డీఓ శంకర్ నాయక్ అందరికి ఇవ్వడం జరుగుతుంది ఇతడు ప్రతి దగ్గర కూడా నాకు అడ్డం వస్తున్నాడు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కలెక్టర్ దగ్గర నా మీద కంప్లైంట్ చేస్తున్నాడని కక్షతో ఈ మర్డర్ జరిగింది ఇది క్లియర్ కేస్ నిన్నటి దానికి అపోజిషన్ సభ్య వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళే చంపుకుంటున్నారు ఇది కవిత వర్సెస్ రాములు నాయక్ ఎందుకయిందంటే ఇతను ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ భూములు కబ్జా చేస్తున్నాడు ప్రైవేట్ భూములు కబ్జా చేస్తున్నాడనే ఆలోచనతో ప్రతి దగ్గర కూడా ఈ కంప్లైంట్లు ఇస్తున్నాడనే ఉద్దేశంతో ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కనుక ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా ఇతని మీద కేసు పెట్టాలి కాన్స్పిరసీ సభ్యుడి కంటే కాన్స్పిరసీ చేసినని పెడతాడు కాబట్టి శాసనసభ్యుడు అని నీకు నిజంగా కూడా ప్రజల మీద అభిమానం లా అండ్ ఆర్డర్ మీద అభిమానం ఉంటే ఇమీడియట్ గా డీజీ కానీ నేను ఎస్పీని కూడా కలుస్తాను వారి మీద కేసు పెట్టకపోతే ఇది అన్యాయం అవుతుంది లేకుంటే ఇదే అనవైతే అవుతుంది ఎవరినన్నా చంపవచ్చు నాలుగు రోజులు జైలుకు వేస్తాం మళ్ళీ 1 కోటి రూపాయలు సంపాదించుకుంటే ఆనవాయితీ అవుతుంది ఇది పొలిటికల్ మర్డర్ ఏది నా మీద నా ఉన్నటువంటి పరపతిని తీసేస్తుంటే కూర్చొని మాట్లాడాలే జరిగింది ఏదో చెప్పుకోవాలి కానీ చంపడం అనేది ఇది ఒక ఆలోచన లేకుంటే ఇది ఒక ఆదర్శమా అనేది నాకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ముద్దాయి రాములు నాయక్ పెట్టాలి శంకర్ నాయకులు పెట్టకపోతే ఈ కేసు తూతు మండలంగా జరిగింది అదేవిధంగా ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ్గాడు ఉన్నాడు ఆ పిల్లల చదువు అదేవిధంగా